ओके ना 12.3 एक्सरसाइज నుంచి మనము 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము 2 కన్స్ట్రక్షన్ చేసాము ఒకటి సర్కమ్ సర్కిల్ కన్స్ట్రక్షన్ చేసాము ఇంకోటి ఒక కార్డ్ కి 2 సర్కిల్స్ ని డ్రా చేసాము అంతేనా ఇప్పుడు 12.3 లో ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం అది ఏంటది 12.3 నుంచి ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఏదో ఇంకో ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం అది ఏంటో ఒకసారి చదువు ఈ 2 సర్కిల్ ఇంటర్సెక్టింగ్ ఎ 2 పాయింట్స్ దెన్ త్రూ దట్ సెంటర్స్ ఆర్ పాసింగ్ త్రూ ద పెర్పెండిక్యులర్ టు ద కామన్ కార్డ్ yes అదొకటి ప్రూవ్ చేసాం ఇప్పుడు మనము ఫోర్త్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ If two intersecting cards of a circle, make equal angle with the diameter and passing through the point of intersection, prove that the cards are equal. అంటే ముందు మనం ఒక సర్కిల్ డ్రా చేద్దాం సమ్ రేడియస్ తీసుకున్నాను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను దిస్ ఇస్ మై సెంటర్ దిస్ ఇస్ మై సర్కిల్ ఈ సెంటర్ నుంచి ఒక డయామీటర్ కూడా తీసుకుంటాం సపోజ్ దిస్ ఇస్ మై డయామీటర్ ఏబి అనుకుంటాను దీంతో రెండు కార్డ్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇదొక కార్డ్ ఇదొక కార్డ్ సో ఇదొక కార్డ్ ఈ కార్డ్ ని నేను సి డి అనుకుంటాను ఒక కార్డ్ ఇంకో కార్డ్ కూడా ఇక్కడే ఇంటర్సెక్ట్ అవుతుంది మరి ఈక్వల్ యాంగిల్స్ చేస్తుంది ఇక్కడ ఈక్వల్ యాంగిల్స్ చేస్తుంది ఈక్వల్ యాంగిల్స్ చేస్తున్నాయి ఈ రెండు కార్డ్స్ ఈ కార్డ్ కూడా మనం ఒక పేరు పెట్టుకుందాం ఇది సిడి అయినంత ఇది ఈఎఫ్ అంట ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ సమ్ ఎక్స్ అని ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ ఓ అనుకుంటే కనుక ఈ రెండు కార్డ్స్ ఈక్వల్ గా ఉంటాయని పోచామన్నమాట ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి ఈ కార్డ్స్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి అప్పుడు మాత్రమే ఈ రెండు కార్డ్స్ ఈక్వల్ గా ఉంటాయి అదే ఇక్కడ మ్యాటర్ చూడండి ఇఫ్ టూ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఒకవేళ ఇది 30 డిగ్రీస్ చేసిందనుకో ఇది కూడా 30 డిగ్రీసే చేస్తుంది 30 డిగ్రీస్ అనుకో ఈక్వల్ యాంగిల్స్ విత్ ద డయామీటర్ ప్రాసింగ్ త్రూ దేర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈ ఎక్స్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ చేస్తూ ఏబి అనే డయామీటర్ పాస్ అవుతుంది కనుక అప్పుడు ఈఎఫ్ఓ సిడీలు ఈక్వల్గా ఉంటాయని అని ప్రూవ్ చేయమన్నాం ఇందులో మనం చిన్న కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఆ కన్స్ట్రక్షనే ఇంపార్టెంట్ ఇది ప్రూవ్ చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి ఇది ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ ఇది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ డ్రా చేసుకోవాలి
అప్పుడు లోన రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇది తీసేసినాను మీకు, ఇది ఈక్వల్ యాంగిల్ చేస్తుంది అని చెప్పాను కదా, దీంతో మనకు పని లేదు. కనుక ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ డ్రా చేస్తాం. ఓకే, పెర్పెండిక్యులర్ అంటే ఎప్పుడైనా సరే పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే దీన్ని దీనికి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటారు అన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. డ్రా చేసినప్పుడు ఇక్కడ రెండు పెర్పెండిక్యులర్స్ వస్తాయి కనుక, ఒకటి ఎం అనుకో, ఇదొక ఎన్ అనుకో, ఈ రెండు పెర్పెండిక్యులర్స్. ఇక్కడ ఇది నీకు రఫ్ ఇక్కడ కూడా చూపిస్తాను ఒకసారి. ఇదే నేను జూమ్ చేశాను అంతే, ఏమి జూమ్ చేశాను. ఇక్కడ రెండు డయామీటర్స్ పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఈడి అనుకున్నాను, ఇదేమో సిడి అనుకున్నాను. ఓకే, సిడి ఈఎఫ్ అమ్మా, ఈఎఫ్ ఎక్కడో ఒక చోట సెంటర్ ఉంది కదా, జూమ్ చేసినప్పుడు ఇక్కడ ఓ ఉంది. ఇక్కడ నేను ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయమన్నాను, ఇది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయమన్నాను, ఇది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. ఇంటర్సెక్టింగ్ పాయింట్ నేను ఏమనుకున్నాను, ఎక్స్ అని. కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అది ఒకటి జూమ్ చేసి రాసాను అంతే. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఇది ఆపోజిట్ సైడ్ ఒక సైడ్. ఇది ఒకవేళ 30 డిగ్రీస్ అయింది అనుకో, ఇది కూడా ఎంత అవుతుంది నాకు, 30 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇందులో రెండు యాంగిల్స్, ఇందులో రెండు యాంగిల్స్ ఒక సైడ్ ఈక్వల్గా ఉన్నాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది 30 ఇది 30 అయితే ఇది మిగిలింది, ఇది 60, ఇది కూడా 60 అవుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోండి, 60 అవుతుంది. ఎందుకని సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అనే ట్రయాంగిల్ ఇప్పుడు 180 డిగ్రీస్, ఇది 90, ఇది 30 పోతే ఇది 60, ఇది 30 90 పోతే ఇది 60. అంటే ఇందులో ఆల్ యాంగిల్స్, ఇందులో ఆల్ యాంగిల్స్ ఈక్వల్. అంటే ఇది కామన్ సైడ్, ఈ ట్రయాంగిల్లో ఇది కామన్ సైడ్, ఈ ట్రయాంగిల్లో ఇది కామన్ సైడ్. ఒక సైడ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు దిస్ సైడ్ విత్ కామన్ యాంగిల్స్, ఇంక్లూడెడ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతే కరస్పాండింగ్ పార్ట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఇది 3 సెంటీమీటర్స్ ఉందనుకో, అప్పుడు ఇది కూడా ఎన్ని సెంటీమీటర్ ఉంటుంది, 3 సెంటీమీటర్స్ ఉంటుంది, అవునా. సో ఇది దీనికి ఎంత డిస్టెన్స్లో ఉందో ఇది కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. ఈ రెండు కార్డ్స్, ఈ రెండు కార్డ్స్ ఓ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి. ఓ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయంటే అప్పుడు కార్డ్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. కార్డ్స్ ఈక్వల్గా ఉండేటువంటి అలా రెండు కార్డ్స్ కనుక సెంటర్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉంటే ద కార్డ్స్ ఆర్ ఈక్వల్. అర్థమైందమ్మా, ఏమన్నా రెండు కార్డ్స్ సెంటర్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉంటే కనుక ఆ కార్డ్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. మరి నేను ఓవరాల్గా చెప్పాను కదా, మరి దీన్ని మనం మ్యాటర్ రాయగలం ఓవరాల్గా చెప్తే కుదరదు కదా. ఇప్పుడు మనం దాన్ని ఓ సిస్టమేటిక్గా రాద్దాం. ఓకే, ఎప్పుడు నేను జామెట్రీలో చెప్తా ఉంటాను, కన్సిడర్ టూ ట్రయాంగిల్స్. ఇప్పుడు ఏమనాలి, కన్సిడర్ టూ ట్రయాంగిల్స్, consider two triangles. So indulo m o x ane triangle unda na, m o x idu oka triangle comma inkoka triangle lo n x o triangle, n x o triangle. ఈ రెండు ట్రయాంగిల్లో ఇందులో ఎక్స్ ఓ ఉంటే ఆ ఓఎక్స్ అనుకున్నా పర్లేదు, ఇందులో ఓఎక్స్ అనే సైడ్, ఈ ట్రయాంగిల్లో ఓఎక్స్ అనే సైడ్ సరిపోతుంది. ఇందులోనూ ఓఎక్స్ ఉంది, ఇందులోనూ ఓఎక్స్ ఉంది, దాన్ని ఏమంటారు, దాన్ని కామన్
సైడ్ అంటారంట సిన్స్ కామన్ సైడ్ ఇందులో బై కన్స్ట్రక్షన్ ఇది పెర్పెండిక్యులర్ ఇది కూడా పెర్పెండిక్యులర్ అంటే నాకు తెలుసు ఇందులో ONX ఇందులో కదా ONX ONX is equals to ఇందులో OMX is equals to exactly 90 degrees since by construction no construction చేసుకున్నాం అంటే నెక్స్ట్ మనకి ఆల్్రెడీ క్వశ్చన్ లో ఇచ్చాడు ఈ రెండు కార్డ్స్ x దగ్గర ఈక్వల్ యాంగిల్ చేస్తున్నాయి కారణం మన స్టేట్మెంట్స్ చదువుకోండి ఇఫ్ టు ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ మేక్ ఈక్వల్ యాంగిల్ విత్ ద డయామీటర్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని ఇక్కడ x అనుకున్నాం గనుక అక్కడ ఈక్వల్ యాంగిల్ చేస్తున్నాను వాడి ఇచ్చాడు సో అది రాస్తాను ఇందులో MXO అంటే MXO అంటే x దగ్గర ఉన్న యాంగిల్ అని ఇక్కడ ఇందులో సెంటర్ లో ఉన్న లెటర్ ఏ అక్కడ ఉన్న యాంగిల్ రిప్రజెంట్ చేస్తుంది డైరెక్షన్ తో సహా చూపిస్తుంది ఇస్ ఈక్వల్స్ టు ఇందులో NXO ఇక్కడ సిన్స్ గివెన్ అని రాసుకోవాలి ఎందుకంటే వాడు ఇచ్చేసింది కదా ఇప్పుడు రెండు యాంగిల్స్ ఒక సైడ్ ఒక ట్రయాంగిల్లో ఇంకొక ట్రయాంగిల్లో ఉన్న రెండు యాంగిల్స్ ఒక సైడ్తో ఈక్వల్ అయినాయి కనుక ఆ రెండు ట్రయాంగిల్స్ మనం ఏమన్నచ్చు ఇప్పుడు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అనొచ్చు దేర్ఫోర్ ట్రయాంగిల్ ఎంఓఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టునే మనం ఈ జామెట్రిక్ కన్స్ట్రక్షన్ జామెట్రీలో ఇలా ఇచ్చేస్తుంది ఈక్వల్ కాంగ్రియన్స్ టు triangle NOX ఎలా అనుకున్నా వాళ్ళదు NOX triangle NXO అనుకో ఏముండాలి ఆర్ కాంగ్రెంట్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ పార్ట్స్ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి అంటే ఇందులో OM అనేది ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇందులో ON అనేది కూడా అంతే డిస్టెన్స్ లో ఉంటుంది దీనే మనం సిపిసిటీ అంటాం అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అది షార్ట్ కట్ గా రాస్తాం సో ఎప్పుడైతే ఓఎం ఓఎన్ ఈక్వల్ గా ఉన్నాయో అంటే దీస్ టూ కార్డ్స్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దేర్ఫోర్ ద కార్డ్స్ ఆర్ ఈక్వల్ ద కార్డ్స్ అంటే ఏంటి ఇందులో ఉన్న సిడి కార్డ్ is equals to indulo unna ef ane card ki equal ga untadi ikkade em rayali ikkade em rayali desa the cards are equidistant from the center of the circle then the cards are equal that means cd ane card is equals to the ef ane card avutundi clear ga artham ayyinda